చెత్తను ఇంటి వద్దనే విభజించి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్ అన్నారు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్లో తడి చెత్త పొడి చెత్త వేరు చేయటం, క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంను పగడ్బందీగా నిర్వహించడంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిబ్బందితో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి వీధిలో డస్ట్బిన్ లో చెత్తను వేయటం అలవాటు చేసుకోవాలని సూచించారు. రహదారులు వీధుల్లో చెత్త లేకుండా చేయాలని, ప్రతి ఇంటి దగ్గర శానిటేషన్ సిబ్బంది వెళ్లి చెత్త కలెక్షన్ తప్పనిసరిగా చేయాలన్నారు. పారిశుద్ధ్య సిబ్బంది రావడంలో జాప్యం జరిగినా చెత్త ఎక్కడా వేయకుండా ఇంటి దగ్గర ఉంచాలని సూచించారు. ఎక్కడైతే చెత్త ఉండదో అక్కడ దోమలు, ఈగలు, కుక్కలు, పందులు, ఆవులు, గేదెలు లాంటివి రాకుండా ఉంటాయన్నారు. సచివాలయ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది సమన్వయంతో మన ఊరు, మనవాడ, మన వీధి పారిశుద్ధ్య రహితంగా ఉంచాలని దిశానిర్దేశం చేశారు. పారిశుద్ధ్య సిబ్బందిని ఉద్దేశించి కమిషనర్ పల్లి నల్లనయ్య రచించిన పాటను అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు, విశాఖపట్నం రీజనల్ డైరెక్టర్ కె రమేష్, నగరపాలక సంస్థ కమిషనర్ నల్లనయ్య తదితరులు పాల్గొన్నారు. సపోజ్ సర్జరీకి వచ్చానంటే ఫ్రాక్చర్ కవర్ అవుతుంది అని చెప్పి మనకు అవగాహన ఉంటారు. అరౌండ్ మన 1000 ప్రొసీజర్స్ చేస్తున్నాం కదా, 1000 ప్రొసీజర్స్ చేస్తున్నాయో లేదా దాంట్లో మనం చూసుకోవాలి. టెస్టింగ్ చేస్తున్నారు సైకిల్ అందరూ మంది వస్తుంది.